అన్ని రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్స్, యుఎస్సి వాటర్ ప్రూఫ్ బోర్డ్స్, జిప్సం బోర్డ్స్, పిఓపి సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం ఇచ్చేయండి. జేఆర్ ఎంటర్ప్రైజెస్, ముబారక్ షాది మంజిల్ ప్రక్కన, వన్ టౌన్ సర్కిల్, ప్రొద్దుటూర్. కృష్ణవేణి సిల్క్ సెన్సారి మహల్, ఆదిచారం కాంప్లెక్స్, రిలయన్స్ డిజిటల్ సెదురుగా, కొర్రపాడు రోడ్, ప్రొద్దుటూరు. రెండు వేల నాలుగో సంవత్సరంలో స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లాగా నెల్లూరు జిల్లాకు నామకరణం చేయడం జరిగింది. కానీ అంతకుముందు 45 సంవత్సరాల కిందట కూడా, అంతకుముందు కూడా మేము ఎన్నో మార్లు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లాగా ఏర్పాటు చేయని గత ప్రభుత్వాలు విన్నవించినప్పటికీ కూడా పెడజీవిని పెట్టడం జరిగింది. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఆనాడు కొంజేటి రోశయ్య గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్యవైశ్యులు సంస్థలకు సంబంధించి, కళ్యాణ మంటపాల గురించి, సత్ర సముదాయాల గురించి రకరకాలుగా సమస్యలు ఎండోమెంట్ పరిధిలో ఉన్నప్పుడు పరిష్కరించమని కోరినప్పుడు కొద్దిమేర పరిష్కారం కూడా కావడం జరిగింది. తదుపరి ఇంకా కొద్ది కొద్దిగా సమస్యలు ఆ రోజుల్లో కొన్ని చట్టాలకు సంబంధించి కొన్ని ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాకపోతే ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంతకుముందు ఉన్న విషయాన్నైతే ఒకసారి గ్రహిస్తే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 1 నవంబర్ జరుపుకునేవాళ్ళం. కాకపోతే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిందో ఆ తేదీని ఇక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక జీవోను తేవడం జరిగింది. ఆ జీవోను వ్యతిరేకిస్తూ ఆనాటి ప్రభుత్వంపై మేము విమర్శలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన దినాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రకటించడం ఎంతవరకు సబబని అడిగినాం. ఆ విషయాన్ని కూడా ఆయన పెడచెవిన పెట్టడం జరిగింది. ఆనాటి శాసనసభ ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సంప్రదించడం జరిగింది. తప్పకుండా అధికారం లేకొస్తే మీరు కోరిన విధంగా నేను చేస్తానని చెప్పడం జరిగింది. అధికారంలోకి రావడం వెంటనే ఎలాంటి ఉద్యమాలు చేపట్టకుండా, ఎలాంటి విషయాన్ని కూడా ఆందోళన కార్యక్రమాలు జరపకుండానే 1 నవంబర్ ఆంధ్రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడంతో పాటు అమరజీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలనైతేనేమి, వర్ధంతి కార్యక్రమాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం చేత అధికారికంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందుకు నిజంగా గొప్ప అభినందిని. ఇంకొక విషయం అయితే ఈరోజు నిన్న జరిగిన కేబినెట్ సమావేశాన్ని ఉడిచి చర్చకు తీసుకుని వచ్చుంటే ఆర్యవేదులకు సంబంధించిన కళ్యాణ మంటపాలు అయితేనేమి, సత్రాలు అయితేనేమి, దేవాలయానికి సంబంధించిన మాన్యంగానికి సంబంధించిన భూములు అయితేనేమి, వాసవి కనికా పరమేశ్వరి ఆలయాల గురించి అయితేనేమి, ఇంకా ఎండోమెంట్ పరిధిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు గారి నాయకత్వంలో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, అన్నారాంబాబు గారు, మద్దాలగిరి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. మా విన్నపాలు విన్న ముఖ్యమంత్రి గారు నిన్న ఒక తీర్మానం చేయడం జరిగింది కేబినెట్ సమావేశంలో. ఎలాంటి ఆస్తులైనా, ఎలాంటి దేవాలయాలకు సంబంధించి వాసవి కన్యకా పరమేశ్వర సంస్థలకు సంబంధించిన ఆస్తులపైన కానీ, సత్రాలపైన కానీ, కళ్యాణ మంటపాలైనా కానీ, దేవాలయాలకు సంబంధించి కానీ ఎటువంటివి కూడా ఎండోమెంట్ పరిధిలో లేకుండా ఆర్యవయసులచే సంస్థలచే నిర్వహించబడు అన్ని రకాల సంస్థలన్నిటికి సంబంధించి ఎండోమెంట్ నిబంధనలు వర్తించకుండా ఆర్యవయసు సభ్యులే పరిపాలించే విధంగా ఒక గొప్ప జీవోను తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఆర్యవేశులు గొప్ప ఘన విజయంగా కూడా గొప్ప విషయంగా చెప్పవచ్చు. కారణం ఎన్నో మార్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మార్లు సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆర్యవేశులకు. ఈరోజు అవి పరిష్కారానికి అయ్యే పరిస్థితి ఈరోజు ఎంతో వచ్చింది. ఆర్యవేశులు చేతిలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఆ సమస్యలు సేవా కార్యక్రమాలుగా మరింతగా రూపుదిద్దుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని, మంచి అవకాశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవేశులకు ఇవ్వడం అనేది గొప్ప కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈరోజు ఆర్యవయసులకు సంబంధించి
దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఎన్ని ఎండోమెంట్ దేవాలయాలు అత్యధిక భాగం ఆర్యవైశ్య సభ్యులు ఈరోజు నామినేటెడ్ అయినారు. అనేక రకాలుగా పదవులు రావడం జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టీడీడి పరిపాలక మండలి సభ్యులుగా రెండు మార్లు కూడా ఒకటేసారి కడప జిల్లా పొద్దుటూరు ప్రాంతానికి సంబంధించి సాధారణ వ్యక్తులకైనా నాకు మరియు మా టంగుటూరు మిత్రుడు టంగుటూరు మాతి ప్రసాద్ గారికి కూడా ఈరోజు టీడీడి పాలక మండలి సభ్యులు ఇలా ఎంతోమందికి ఎంతోమంది అవకాశాలు రావడం అనేది గొప్ప అభినందనీయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అయితే గుర్తు ఈరోజుకి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాబోయే కాలంలో కూడా అనేక విధంగా గుర్తు చేసుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. రాబో 30 సంవత్సరాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా జరగాలని, ఈ సందర్భంగా మేమందరం కోరుకునేది ఒకటి, ఆర్యవైశ్య జాతి సమస్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం రూపంలో చొరవ చూపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా మేము కృతజ్ఞతలై ఉంటాం, రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, HP పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు.